తలుచుకుంటేనే ఒకప్పుడు మనసు సంతోషాన్ని కలిగిస్తుంది, ఇంకొకప్పుడు బాధ కూడా కలిగిస్తుంది. ఏమైపోతుంది తర్వాత ఇప్పుడు ఆనాటికి నాటికి నాటికి నేటికి వారి తర్వాత వారధిగా బ్రహ్మానందం గారు ఉన్నారు మన మధ్యలో. బ్రహ్మానందం గారు ఆనందంలో బ్రహ్మానందం ఆనందం అని అలాంటి ఆనందాన్ని ఆయన వరవడి చాలా వరకు పండించింది. ఆ సాంప్రదాయాల విలువలు వాటిని ప్రమాణాలు పడిపోకుండా నిలబెడుతున్నాడు. అందువల్ల అలాంటి వ్యక్తి కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. నేను చెప్పాడు పెద్దలు చెప్పారు ఒక మాట.